వెల్కమ్ టు కేటీవీ న్యూస్. విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో ఉన్న ఐఎఫ్సిఐ గుడాం వద్ద సివిల్ సప్లై హమాలీలు నిరాశన తెలియజేశారు. 35 సంవత్సరాలుగా హమాలీలుగా పనిచేస్తున్నాము అని తమ డిమాండ్లను పరిష్కరించాలని ఎమ్మెల్సీ పాయింట్ ఇన్ఛార్జికి వినతిపత్రం అందజేశారు. తమకు రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని, ఇంటింటికి రేషన్ ఇవ్వడం వలన తమ ఉద్యోగ భద్రతకు హాని కలుగుతుందని, తమకు ఉద్యోగ భద్రతకు ఇబ్బంది లేకుండా చూడాలని నిరాశను తెలియజేశారు. దగ్గర 20-30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. ఈరోజుకి 2019 నాటి నుండి జనవరి నుంచి కూడా కూల్ రేట్లు పెంచుతామనేసి ఇచ్చేసారు. ఈరోజుకి కూడా అవి అమలు చేయలేదు. మరి తక్షణమే అమలు చేయాలనేసి ఇచ్చేస్తున్నాము. లేదంటే మటుకి మళ్ళీ వినపత్రం ఇప్పుడు ఇన్ఛార్జి ద్వారాగా ఇవ్వడం జరిగింది. లేదంటే రేపొద్దున్న రాబోయే రోజుల్లో మరింత విపరీతంగా ధర్నాలు చేపట్టే కార్యక్రమం చేపడతామని కోరుకుంటున్నాం. ధర్నాలు ఇప్పటికీ దగ్గర 1.5-2 సంవత్సరాలు కావస్తుంది. ఈ రోజుకి వచ్చి పెరిగిన రేట్లు కూడా ఇవ్వటం లేదు. ఇవాల్టి కేటీవీ న్యూస్.